హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రా పిల్ల రాధా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ ప్రీవియస్ బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అండి. సో యాజ్ యూజువల్, మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, అత్తయ్య వాళ్ళు అండ్ బాలశ్రీ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారండి. ఒక 2 డేస్ ఉందామని సో మేమే ఇన్వైట్ చేశాము. సో ఇప్పుడే బాలశ్రీ అయితే వచ్చింది, ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. సో తన కోసం అయితే వెయిట్ చేస్తున్నామని చెప్పాను కదా. ఇంకా బాలశ్రీ అయితే వచ్చేసింది, ఇంకా మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తనతో ఇంకా చేయాలి. సో బాలశ్రీ వచ్చేటప్పుడు పాయసం అయితే తీసుకొచ్చిందండి, సేమియా పాయసం. సో అదే చూపిస్తున్నాను మీకు. సో మేమందరం తినాలి, ఇంకా అందరం తిందామని చెప్పి తీసుకొచ్చింది సేమియా పాయసం. ఇంకా వాటితో పాటు చపాతీ చేశానని చెప్పాను కదా. సో అందరం కూడా ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ చేశానండి, వాళ్ళు వస్తున్నారని. శేఖరు ముందే తినేశారండి, కొంచెం ఎర్లీగానే పెట్టేశాను. సౌర్య సంతు వాళ్ళకి శేఖర్కి అయితే ముందే పెట్టేశాను. ఇంకా మేమే చేయాలి, బాలశ్రీ, నేను, అత్తయ్య, మామయ్య, ఇంకా మేమే చేయాలి. మనోజ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు, ఆ రోజు ఆఫీస్ ఉందని చెప్పాను కదా. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తినేసి వస్తామని చెప్పారండి, అయినా కూడా ఇంకా వాళ్ళకి చేశాను, అందుకే టిఫిన్ తీసుకోవడానికి చాలాసేపు చేశారు. సో తీసుకోండి అని చెప్పేసి నేనే ఇంకా బలవంత చేసి ఇచ్చానన్నమాట. అంటే తినేసి వస్తామని చెప్పాం కదా, ఇంకా నువ్వెందుకు చేసావని అదే అంటున్నారు అత్తయ్య. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు ఉంటే గిన్నెలు నేను బయట వేసేసాయి, నేను తోముతానన్నారు అత్తయ్య. కిచెన్లో అక్కడ ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇంకా వేరే పనులు ఇవి చేసుకోవడానికి ఉండదు. సో గిన్నెలు అయితే నేను తోమేస్తాను బయట ఏమన్నారు. సో ఇక్కడైతే మన గిన్నెలు తోముకోవడానికి సోప్ అయితే అయిపోయిందండి, సోప్ అయితే వేస్తున్నాను నేను. ఇక్కడ అత్తయ్య అయితే గిన్నెలన్నీ కూడా బయట వేయమన్నారు కదండి, సో అవైతే తోముతున్నారు. ఇంకా మేమైతే కడుగుతామని చెప్పాము, లేదు ఎన్నో లేవు కదా, ఇంకా నేనే తోమేసుకుని నేనైతే వాష్ చేసుకుంటానని చెప్పారు. ఇంకా అత్తయ్య వాష్ చేస్తూ ఉన్నారు, ఇంకా బాలశ్రీ నేను ఇంకేవో మాటలు అయితే మాట్లాడుకుంటున్నాం మేమందరం ఇక్కడ బయట నుంచుని. యాక్చువల్గా ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదండి, సో చాలా చల్లగా ఉంటుంది అన్నమాట కూర్చుని తోమడానికి కూడా. మార్నింగ్ సైడ్ అంతా కూడా ఇటు బాగా నీడగా ఉంటుంది, సో అందుకనే ఇంకా ఎప్పుడైతే గిన్నెలు కడిగేస్తున్నారు అత్తయ్య. మా సౌర్య సంతు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారండి, వాళ్ళ నానమ్మ వచ్చారు కదా, వాళ్ళ నానమ్మ, వాళ్ళ పిన్ని వచ్చారు కదా, వాడికి చాలా ఇష్టం అన్నమాట. సో మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చాలా హ్యాపీ అండి సౌర్యకి, ఎందుకంటే మేమే ఉంటాం కదా. సో మా ఇంటికి ఎవరైనా వస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా మామయ్య అయితే ఇక్కడ లోపల రెస్ట్ తీసుకుంటున్నారండి, టీవీ పెట్టాను చూడమని. సో టీవీ అయితే చూస్తున్నారు ఇక్కడ. ఇక్కడైతే ఇంకా టీ పెట్టేశానండి, టీ అయితే అందరం తాగుతున్నాం కూర్చుని. కొంతమందికి టీ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, టీ లవర్స్ ఎంతమందో మీలో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. శేఖర్కి అయితే చాలా ఇష్టం అండి టీ అంటే. నాకు కంపల్సరీ ఏం కాదు, జస్ట్ ఏదో టైం పాస్కి అలా తాగుతాను అంతేనండి, అంతేగాని టీ లేకపోతే ఈరోజు నాకు టైం అవ్వలే అంటే టైం గడిచినట్లేదు, ఈ టైంకి టీ తాగాలి అనే ఏమీ ఉండదు నాకు. సో శేఖర్కి అయితే మళ్ళీ మార్నింగ్
కంపల్సరీ టీ అయితే అలవాటు ఉంది శేఖర్కి. ఇంకా డైలీ వన్స్ అయితే ఇస్తాను శేఖర్కి, అంతేనండి. శేఖర్ వచ్చేసి చికెన్ తీసుకురావడానికి వెళ్ళారండి బయటకి, అండ్ అత్తయ్య వచ్చేసి గోంగూర తీస్తున్నారండి, మంచిగా అంతా కూడా బాగు చేస్తున్నారు. గోంగూర చికెన్ చేసుకుందాం అనుకుంటున్నాం ఈరోజు. సో గోంగూర చికెన్కి అయితే అత్తయ్య గోంగూర అంతా కూడా మంచి ఆకులన్నీ తీసేసి పక్కనైతే పెడుతున్నారు. జల్లి లేదా? నిజంగానే ప్లాస్టిక్ లేదు లేదు, వాటర్ చికెన్ లో ఉంటుంది అది కొంచెం ఫిల్టర్ చేయడానికి. వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా దేనికి ఉండి పక్క వస్తాం. ఇది చికెన్ గ్రేవీకా? బిర్యానీ విత్ చికెన్ కి. ఇది రేపు కొంచెం చారు పెట్టుకుందాం. రేపు కొంచెం తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుందామా? తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. కొంచెం అదే చికెన్ ఎంత ఇచ్చారమ్మా? 1.5. ఇక్కడ కిచెన్లో అంతా కూడా గందరగోళంగా ఉంది కదా. సో యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకున్నాను, బట్ అందరూ మాట్లాడుతుంటే మీకేం అర్థం కాదని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా చికెన్ వచ్చేసి శేఖరు 1.5 కేజీ తీసుకొచ్చారండి. కోడిని డైరెక్ట్గా ఇంకా కొట్టించుకొచ్చేసారు ఇంకా. సో అదే చెప్తున్నారు శేఖరు. సో కొంచెం అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము, మొత్తం అయితే వద్దు అని చెప్పేసి అంటుంది ఇక్కడ బాలశ్రీ. సో ఎక్కువ వండినా కూడా మనకి కర్రీ అనేది సరిగ్గా రాదండి, కొంచెం వండుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో 1.5 కేజీ అయితే తీసేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాం. ఇక్కడ డిస్కషన్ అది మా డిస్కషన్లో ఇంకా శౌర్య సంతు వాళ్ళు కూడా వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఇంకా విసిగిస్తూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఇంకా శేఖర్ చికెన్ తీసుకొచ్చారు కదండి. సో నేను బాల అయితే బాలశ్రీ ఇద్దరం కూడా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. చికెన్ గోంగూర చికెన్ అయితే బాలశ్రీనే చేస్తుంది. ఇంకా తనకు కావాల్సిన అన్ని మసాలాలు అవన్నీ కూడా నేను మిక్సీ పట్టి ఇవ్వడము, ఇంకా తనకి ఏమన్నా రిమైనింగ్ హెల్ప్ ఉంటుంది కదా, సో ఆ హెల్ప్ అంతా కూడా తనకి చేస్తున్నాను. తనకి తెలియదు కదా ఏవి ఎక్కడ ఉన్నాయో. సో ఇంకా ఆ రోజైతే అత్తయ్యని కిచెన్లోకి రానివ్వలేదండి, ఇంకా మేమిద్దరమే చూసుకున్నాము. ఇంకా ఆవిడనైతే పిల్లల్ని చూసుకోమని చెప్పాం శౌర్య సంతు వాళ్ళని. ఇంకా ఈరోజు అయితే మాకు నా తోటి కోడలతో లంచ్ అండి, తనే ప్రిపేర్ చేయడం మొత్తం అంతా కూడా బిర్యానీ చికెన్ అంతా కూడాను. సో తనకి బాగా వచ్చండి వంటలు అయితే బాగా చేస్తుంది. సో కొంచెం చికెన్ అయితే తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నామని చెప్పాను కదండి. సో ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుందండి.
సాల్ట్ మిర్చి పౌడరు మసాలాలు అన్నీ కూడా వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంది. సో అందుకనే బాక్స్లో అయితే తీస్తుందండి, బాక్స్లో తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుందామని సపరేట్ చేస్తుంది. ఇంకా ఇక్కడైతే మా అత్తగారు పిల్లలిద్దరికీ కూడా స్నానాలు చేపించేస్తున్నారండి. మార్నింగ్ ఇంకా మేమైతే కిచెన్లో బిజీగా ఉన్నాం కదా, అత్తయ్య అయితే పిల్లలిద్దరికీ కూడా స్నానం చేపించేశారు. ఇంతేనండి ఈరోజు నా వీడియో. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. కంటిన్యూషన్ బ్లాగ్ రేపు అప్లోడ్ చేస్తానండి. మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.